ప్లాంట్ పేరెంట్గా మొక్కల పని, గృహిణిగా వంట చేసుకోవడం, ఇండియన్గా ఐపీఎల్ పండుగ సెలబ్రేట్ చేసుకోవడం, కాఫీకి నేబర్స్ ఇంటికి వెళ్ళడం, ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవడానికి కెనాల్ సైడ్ వాకింగ్, ఇదండి మా ఈ వీకెండ్. ఇప్పుడే మాకు స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయ్యింది, అంటే చలి తగ్గి ఎండాకాలం ముందు వచ్చే 3 మంత్స్ సీజన్ అన్నమాట. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. అవుట్డోర్ ప్లాంట్స్, వెజిటేబుల్స్ గ్రో చేయడానికి ఇదే మంచి. ఇప్పుడు విత్తనాలు నాటుకుంటే ఇంకో 3 వీక్స్ లో బయట పెట్టచ్చు అన్నమాట. ముందుగా నా మొక్కలకి కొంచెం లైట్ ఇచ్చేద్దాం. ఈ రోజు 16 డిగ్రీలు ఉంటుందని ప్రెడిక్షన్, నిన్నేమో 24 డిగ్రీలు. ఇక్కడ వెదర్ అన్ప్రెడిక్టబుల్. ఆ మొక్కల్లో ఒకటి విరజాజి, రెడ్ గులాబీ, వైట్ గులాబీ, ఇంకా చిన్న చిన్నవి ఏంటి అంటే మెంతుకూరకి కొత్తిమీర, మిర్చి వేసాను. చూడాలి ఎలా వస్తుందో, 2-3 వీక్స్ అవుతుంది. మాకు వీకెండ్లో, హాలిడేస్లో కరెంట్ కాస్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది, అందుకే సాటర్డే సండే వాషింగ్ ఒక రొటీన్. అందరికీ సెపరేట్ సాయిల్ క్లాత్స్ బిన్ ఉంటుంది, సో ఎవరికి వాళ్ళం రెస్పాన్సిబుల్గా వేసుకుంటాము. నెక్స్ట్ ఏంటి, వంటే కదా. ఈరోజు నేను ప్లాన్ చేసింది బ్రంచ్, అంటే బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్, సమ్వేర్ అరౌండ్ 11:30కి అలా తినేద్దామని. ఆ బిర్యానీది గ్రేవీ ఉంది కదా, దాన్ని ఏం చేద్దాం? బిర్యానీ. నేనేమనుకుంటున్నానంటే గ్రేవీ లాగా ఉంది కదా, అది బియ్యంలో వేసేస్తే ఉడకబెట్టేస్తే అయిపోతుంది కదా, ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ ప్లస్ ఇది మిక్స్ చేసేసి కొలతేసి వేసేస్తే అయిపోతుంది కదా. సరే, అది ఎప్పుడు చేస్తాం? ఇప్పుడే చేస్తున్నాం. కొంచెం కట్ చేసాక చేస్తాం, రెండు ఒకేసారి తినచ్చు కదా. కొన్ని అప్పుడు నువ్వు దోశలు చాలా ఎక్కువ చేస్తావు, లేదంటే రాత్రి చేసుకుందామంటే రాత్రి చేసుకుందాం. మళ్ళీ రాత్రికి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చి అంటే టైం ఉంటుందా? టైం ఉంటుందా? ఏం చేస్తావు? అది ఉంటుంది, కానీ ఇప్పుడు చేద్దామంటే ఇప్పుడు చేసుకోవచ్చు. అప్పుడు దోశలు చాలా ఎక్కువ చేయక్కర్లేదు, ఫుల్ కూడా అయిపోతుంది. అది అయినాక చేస్తాం. ఉట్టి దాంట్లో అన్నం మానేసి ఆ గ్రేవీ పెట్టడం, కొంచెం కొత్తిమీర పుదీనా అయితే బియ్యం నానబెట్టేయచ్చు కదా. బిర్యానీ అదే బిర్యానీ ఎంత ఉందో అంతనే చేసుకున్నాను, అప్పుడు లిమిటెడ్ లో ఉంటది. మా బ్రంచ్ కి దోశ చికెన్ అనుకున్నాను, చాలా రోజులు అయ్యింది. బట్ ఏం యాడ్ అయ్యిందో చూడండి. యాక్చువల్ గా ఫ్రైడే బిర్యానీ చేసుకున్నాము, దమ్ వేసే ముందరే గ్రేవీ ఎక్కువగా అవుతుందని కొంచెం పక్కకు తీసేశాను, అదే మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు చికెన్ కూడా కొంచెం ఎక్కువ తెచ్చినట్టు అనిపిస్తుంది, సో క్విక్ అండ్ సింపుల్ బిర్యానీ లాంటి బిర్యానీ చేసుకుందామని డిసైడ్ అయ్యాము. రెండు ఒకేసారి చేసుకుంటే టేస్ట్ పోదు చికెన్ దోశకి, దీనికి సరే ఉండదు. ఇది కొంచెమే ఉంది మమ్మీ, మళ్ళీ మనకి డిన్నర్ టైమ్ లో కూడా సరిపోదు ఇది, అదే అనుకునేది. హిందీలో జుగాడు అంటారు, తెలుగులో ఏమంటారు తెలియదు నాకు. ఎందుకు తెలీదు తెలుగులో అంటే పెద్దగా వాడం కదా. హిందీలో ఊ అంటే ఏదైనా జుగాడు అంటారు. మమ్మీ చెప్పారు మీకు, మీరు రాయగలను అన్నప్పుడు మిక్సీ చేస్తుంది. మా శ్రీవారు ఒక చిన్న ఐటమ్ మిస్ అయింది అంటే వెంటనే తెచ్చేస్తారు. ఇంట్లో లేదు అని వినిపించడం ఆయనకి నచ్చదు. నిమ్మకాయలు తేయడానికి వెళ్తున్నారు. గరం ఇప్పుడే బిర్యానీలోకి. మా వాడు రికార్డ్ చేస్తున్నానని పరిగెట్టాడు, ఏదో వాడిని చూపించేస్తున్నట్టు. తీసుకో. ఏంటి
ఏంటి టీజర్ వచ్చిందా? 4 డేస్ టైం. చూడండి ఇక్కడ ఇక్కడ ఉంది హైలైట్ ఉందా 9 ఇక్కడ వస్తుంది ఇక్కడ డబల్ ఇక్కడ కొడితే ఇంకొకసారి కొడితే ఈ ఔటర్ సర్కిల్ కూడా పెరుగుతుంది వచ్చిందా మళ్ళీ ఇక్కడ కొద్దాము ఇంకొకసారి కొడితే ఇక్కడ అంతా వస్తుంది సో ఇక్కడ నుంచి అక్కడ వరకు వాడుకోవచ్చు ఏ పెద్ద గిన్నెలైనా ఇట్లా వచ్చింది చూడు ఫ్రీగా చికెన్ అండ్ మటన్ చెప్తున్నా పక్కదేం కాదు ఎంత వచ్చిందా ఇది ఇప్పుడు తీసేస్తా ఇది ప్యాక్ చేసి పెట్టేస్తా నేను నాన్ వెజ్ కి నువ్వుల నూనె వేస్తాను ఈ రికార్డింగ్ లో పడి కొంచెం ప్రాసెస్ లాంగ్ అయిపోతుంది ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే కొబ్బరికాయ కనిపించింది కోకోనట్ మన డైట్ లో యాడ్ చేసుకుంటే చాలా మంచిదని ఇంట్లో అందరికి ఒక్కొక్క పీస్ ఇవ్వడానికి వెళ్ళాను ఇంకా వంట షురూ నిన్న ఎలా ఉన్నా ఎండగా ఆపోజిట్ ఉంది ఆల్రెడీ ఆనియన్స్ పేస్ట్ చేసింది మా అమ్మాయి దాంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను తర్వాత కర్రీలో కారం వేద్దాం అనుకున్నాను కానీ పచ్చిమిరపకాయలు చాలా ఘాటుగా ఉన్నాయి కరెక్ట్ గా సరిపోయింది మెంతుకూర పండిస్తే సడన్ గా నిన్న 24 డిగ్రీస్ ఎండకి అన్ని వాలిపోయాయి మాడిపోయాయి ఇది మిగిలింది ఇవి లోపలుంటేనే ఇంత కొంచెం ఎండకి సెన్సిటివ్ అయితే మన సౌత్ ఇండియాలో మనం పండిస్తున్నాం నాకేమీ అర్థం కావట్లేదు మీకేదైనా టిప్ తెలిస్తే చెప్పండి కొన్నిసార్లు 2 ఆకులు వచ్చి గ్రోత్ ఆగిపోతుంది వంట చేస్తున్నప్పుడే ఎప్పటికప్పుడు పెద్ద గిన్నెలు కడిగేస్తాను లేకపోతే డిష్ వాషర్లో అంతా ఆక్యుపై అయిపోతుంది ఏ కర్రీ అయినా వాటర్ మాత్రం అట్లీస్ట్ 1-1.5 మినిట్ అవన్లో వేడి చేసి కూరలో వేస్తాను టైమ్ సేవ్ అవుతుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇగో మన చెట్టు మెంతుకుంది మన చెట్టుకి ఆ కర్రీలో వేస్తున్నాము చేయించుకుందాం ఇంత వెళ్దామా వేసేద్దాం మొత్తం దీని
కొత్తిమీర దాని కూడా కాదు. ఏం లేదురా, చుమ్మా. వేరే కలర్ కావాలంటే చెప్పు. కలర్ రెడ్ కలర్. రెడ్ కలర్ ఇంకో స్టవ్ లో ఆ బిర్యానీ గ్రేవీ రైస్ మిక్స్ చేసి పెట్టేసాము. అదొక 15 మినిట్స్ లో బిర్యానీ లాంటి బిర్యానీ అయిపోయింది. ఉప్పు తక్కువ ఉన్నట్టు కొంచెం బాగుంది. దోసంత ఉంచేస్తా. ఎవరు కూడా మీరు ఆకలి వేస్తుంది అనలేదు కదా. మా ఇంట్లో దోశలు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్లో కావాలి. నాకు సెట్ దోశ లాగా, నా కొడుక్కి సాఫ్ట్ కాదు క్రిస్పీ కాదు, ఇంకా మా ఆయనకి కూతురికి క్రిస్పీగా పేపర్ లాగా ఉండాలన్నమాట. యమ్మీగా ఎంజాయ్ చేసాము. మా అమ్మ ఇచ్చిన సలహా వల్ల దోశలు కొన్ని వేస్తేనే సరిపోయినాయి. బిర్యానీ కూడా ఉంది కదా. మా వాడు 12th క్లాస్, మీకు చెప్పాను కదా. వీళ్ళు మ్యాథ్స్ సార్ ఏ హాలిడే వచ్చినా ఆన్లైన్ లో రివిజన్ క్లాసెస్ పెట్టారు. మా నేబర్స్ కాఫీకి ఇన్వైట్ చేశారు, అది రికార్డ్ చెయ్యలేదు. మా అబ్బాయి క్లాస్ అటెండ్ అయ్యే టైంలో మేము వెళ్ళి వచ్చేసాం. ఇంకా మా శ్రీవారు ఐపీఎల్ మ్యాచ్ వదలకుండా చూస్తున్నారు. మేము కొన్ని టీమ్స్ ఇంట్రెస్టింగ్ గా చూస్తాము, బట్ ఈ రోజు అంత ఇంట్రెస్టింగ్ లేదు. నేను పిల్లలతో కొంచెం బయట గాలి పీల్చుకుందామని వెళ్తున్నాను. ఈ బ్రిడ్జ్ చూడండి, చిన్న సైజ్ కేబుల్ బ్రిడ్జ్ అన్నమాట, అక్కడికి వెళ్దాం. ఈ వాటర్ స్ట్రీమ్ మొత్తం బెల్జియం లో పారుతుంది, అది కూడా దగ్గర నుంచి చూద్దాం. ఇదిగోండి బ్రిడ్జ్ కెనాల్, కమర్షియల్ బోట్ వెళ్తుంది. జస్ట్ 2 మినిట్స్ ఇంటి నుంచి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. ఇదిగో మన అపార్ట్మెంట్స్. మా అపార్ట్మెంట్స్ రీసెంట్ టైంలో కన్స్ట్రక్ట్ చేశారు కాక కొంచెం ఇండియా లాగా ఉంటుంది, కానీ మా ఇల్లు లాగా ఇక్కడ ఉండడం చాలా రేర్. నార్మల్ గా అయితే ఇలా ఉంటాయి. ఆర్కిటెక్చర్ సూపర్బ్. అలా కెనాల్ పట్టుకుని 5-7 మినిట్స్ వస్తే ట్రైన్ స్టేషన్. ఇదిగోండి మన ఇంటి దగ్గర స్ట్రీమ్ చూసారు కదా, దాని ఎక్స్టెన్షన్. ఇక్కడ క్లోజ్అప్ లో చూడండి. ఇంకా అలా వీధుల్లో నుంచి రిటర్న్ వెళ్తున్నప్పుడు ఈ కాలేజ్ కనిపించింది. ఇది ఒక చిన్న థియేటర్. ఇంకా రిటర్న్ వెళ్ళి లైట్ గా డిన్నర్ చేసి డే ఎండ్ అయిపోయింది.
అలా మన వీకెండ్ గడిచింది. మరిన్ని కమ్మని కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.